ఇయాల పేదోళ్ళకి ఇల్లు లేవు పేదవాళ్ళే కాదు పెళ్ళైనోని కూడా ఇల్లు లేని కాలం వచ్చింది అందుకే పేదోళ్ళకు ఇల్లు లేని పేదోళ్ళకు పెళ్ళైన ప్రతి పిల్లగానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇయాల కాంగ్రెస్ పార్టీ ఇస్తది 5 లక్షలు మీకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చే ఆలోచన చేసినాం ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది అక్క పెద్దమ్మ ఎంత వస్తుంది పెన్షన్ ఇంతే కదా ఇంతేనా ఇంత అంటే ఎంతనే పిల్లగా ఏయ్ ఇంత అంటే ఎంత ఎంత ఇది ఇంత అంటే ఎంత 2000 ఏ కదా వచ్చనేల కేసీఆర్ ని బొంద పెడితే ఇంత వస్తది ఎంత ఎంత ఇది ఎంత ఎంత పెద్దమ్మ వచ్చ ఈ నెల అయితే గింతే వచ్చనేల అయితే గింత 4000 పెంచను మీకందరికి ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది కొట్టు నీ సంపత్తు 4000 పెంచను మీకు ఇచ్చారంటు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కూడా చేస్తది మరి ఇవన్నీ మంచి పనులు చేయాలంటే మీరు ఒక మంచి పని చేయాలి ఏందది ఏంది మంచి పని ఏంది ఏంది చేయనోళ్ళందరూ చేయి పైకి ఎత్తురి మా అక్కలు కూడా ఎత్తాలి ఆ పైనున్న మా అక్కలు కూడా ఎత్తాలి ఆడున్న మా అక్కలు ఎత్తాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అస్సం గుర్తుకే అస్సం గుర్తుకే నేను మార్పు కావాలి అంట మీరేమంటారు నేను మార్పు కావాలంట మీరేమంటారు మార్పు కావాలి 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 ఓ పోలీస్ అన్న మార్పు కావాలి మార్పు కావాలి పోలీసులు కూడా మనదికే ఉన్నారే వాళ్ళని ఏమనకూరి కష్టపెట్టకూరి ఇంకొకటి ఇది కూడా ఉన్నది బాయ్ 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 జై సోనియమ్మ జై జై సోనియమ్మ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు సోదరులారా మళ్ళీ 2 రోజులల కొడంగల్కి వస్తా ఇయాల అర్జెంట్గా పోయేది ఉంది మల్లికార్జున ఖర్గే గారి సమావేశానికి సెలవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్